రషే గారు, మీరు ఫ్రంట్ ప్రభుత్వానికి అన్ కండిషనల్ గా మద్దతు ఇస్తున్నారా? ఒకవేళ కండిషనల్ గా కనుక ఇస్తే కనుక ఏ కండిషన్స్ ప్రకారం మీరు మద్దతు ఇస్తున్నారు? ఫ్రంట్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, అది కేంద్రంలో ఒక థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ లౌకిక విధానానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీగా మద్దతు ఇస్తానని చెప్పింది. ఆ మద్దతుని వ్రాతపూర్వకంగా కూడా రాష్ట్రపతికి తెలియపరచడం జరిగింది. అది కండిషనల్ అని కాదు, కానీ ఫ్రంట్తో మాట్లాడేటప్పుడు, ఫ్రంట్ నాయకులుచి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో, సరళీకృత ఆర్థిక విధానం కానివ్వండి, సరళీకృత పారిశ్రామిక విధానం కానివ్వండి, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల కోసం ఇతోధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అని చేస్తూ ఉన్నటువంటి దిశలో ప్రయత్నం కానివ్వండి, వీటిని కొనసాగించేటువంటి తలంపుతో ఉండాలి అనేటువంటి మాట ఫ్రంట్ నాయకులకు తెలియపరచడం కూడా జరిగింది. కనుక వాటిని కండిషనలా అన్కండిషనలా అనే నా పదాలతో పెద్ద యుద్ధం చేసేదానికి తయారుగా లేను. కానీ మీరు దేవేగౌడ గారికి ప్రధానమంత్రిగా బాధిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. కృష్ణా జలాల విషయంలో దేవేగౌడ గారు మన రాష్ట్రానికి వ్యతిరేకంగా వాదించారు, అలాగే కావేరి జలాల విషయంలో తమిళనాడు వ్యతిరేకంగా వాదించారు. అటువంటి సంకుచిత ప్రాంతీయ భావనలు కలిగిన వ్యక్తికి మీరు మద్దతు ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుందని ఆరోపణ ఉందండి. నేను ముందే చెప్పా, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఇది ఒక జాతీయ పార్టీ. జాతీయ స్థాయిలో దీనికంటే కూడా ప్రమాదకరమైనటువంటి మతతత్వ ధోరణి కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశ ఐక్యతకే భంగం కలుగుతుంది, ఈ దేశంలో మత సామరస్యానికి భంగం ఏర్పడుతుంది అనేటువంటి భావంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీని వ్యతిరేకించి లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీలు ఒకటిగా పెద్దదిగా లేదు. ఆ కూటమి ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి ప్రయత్నిస్తే సపోర్ట్ ఇస్తామని చెప్పారు, ఆ మాట ప్రకారమే ఇచ్చారు. ఇక కృష్ణా వాటర్ కానీ, ఈ పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, ఇవి ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల మధ్య మద్రాస్కి మరి కర్ణాటకకి మధ్య కావేరీ జలాల వివాదం ఉంది, అలాగే ఆల్మట్టి డ్యాముకు సంబంధించినటువంటి వివాదం ఒకటి ఉన్నది. నాకంటే కూడా అంటే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను ఈ సమస్యకి జవాబు చెప్పే కంటే కూడా దేవగౌడ్ గారికి మరి దగ్గరుండి, దేవగౌడ భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టేదానికి మార్గం సుగమం చేసిన వారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రముఖ పాత్ర వహించాడని పత్రికల్లో వస్తున్నాయి, వారు కూడా చెబుతున్నారు, వారి పార్టీ వారు కూడా. కనుక ఈ రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాపాడేటువంటి ప్రయత్నం ఎలా చేస్తాడు ఏమిటనేది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు అంటే వాళ్ళు యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వామ్యం కాబట్టి మద్దతు ఇచ్చారు, కానీ కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైడ్గా మద్దతు ఇచ్చినప్పుడు మన స్టేట్ కాంగ్రెస్లో చాలా విభేదాలు ఏర్పడ్డాయి. మీరేమో పివి నరసింహారావు గారిని మద్దతు ఇవ్వడాన్ని సపోర్ట్ చేశారు, సిఎల్పి నాయకులు జనార్దన్ రెడ్డి గారేమో దాన్ని వ్యతిరేకించారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి ఏ కండిషన్స్లో మద్దతు ఇచ్చారో ఆ కండిషన్స్ బహిర్గతం చేయాలని చెప్పి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పత్రికలకు ఎక్కారు. ఇన్ని రాష్ట్ర కాంగ్రెస్లో ఇన్ని విభేదాలు ఎందుకు వచ్చాయండి? మొట్టమొదటి మాట, మీరు యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వామి అన్నారు, ఎప్పుడు ఏర్పడింది యునైటెడ్ ఫ్రంట్? ఎప్పుడు భాగస్వామి అయ్యారు? నేషనల్ ఫ్రంట్లో నేను భాగస్వామిని కాదు అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. నేషనల్ ఫ్రంట్ నాయకులైనటువంటి వాళ్ళందరూ కూడా మాలో లక్ష్మీపార్వతి వర్గమే ఉన్న తప్ప చంద్రబాబు నాయుడు లేడు అని వాళ్ళు చెప్పారు. కనుక యునైటెడ్ ఫ్రంట్ అనేది నేషనల్ ఫ్రంట్, లెఫ్ట్ ఫ్రంట్ కలిపి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడిన తర్వాత ప్రాంతీయ పార్టీల సమాఖ్య అంటూ మరొకటి ఏర్పడింది. మరి ముందు కాలంలో ఎన్ని ఏర్పడతాయో నాకైతే తెలియదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు నేను ఇందాకే చెప్పేది ఒక పెద్ద రాజకీయ పార్టీ, పెద్ద జాతీయ పార్టీ. దీనిలో అన్కండిషనల్గా మద్దతు ఇవ్వటం పైన కొన్ని రాష్ట్రాల్లో రియాక్షన్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా శాసనసభ్యులు కానీ శాసనసభాపక్ష కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకులైనటువంటి జనార్దన్ రెడ్డి కానీ మిగిలిన వారు ఎవరైనా వారికి కలిగినటువంటి రియాక్షన్స్, వారిలో కలిగినటువంటి ఆలోచనలు కేంద్ర నాయకత్వానికి తెలియపరచడం జరిగింది. కానీ జనార్దన్ రెడ్డి గారు కానీ నేను కానీ మరొకరు కానీ అందరం కూడా ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పాం, అల్టిమేట్గా కాంగ్రెస్ హైకమాండ్ చేసే నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పాం. కాంగ్రెస్కు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఫోరము కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, అదే సిడబ్ల్యూసీ అంటారు. సిడబ్ల్యూసీ ఈ రియాక్షన్స్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారిలో వారు చర్చలు చేసుకొని అవసరమైనటువంటి రీతిలో వారు వ్యవహరిస్తారు. అది నేను ఒక కాంగ్రెస్ వాదిగా దానికి బద్దున్నై ఉంటానని మాట మరలా రిపీట్ చేస్తూ ఉన్నా. సార్,
మీరు ఒక పెద్ద రాజకీయ పార్టీ నేషనల్ పార్టీ అంటున్నారు కదా మరి ఆ పార్టీలో స్త్రీలకు తగినంత ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు అంటే స్త్రీలు పాల్గొనే స్థితిలో రాజకీయాలు లేవా అంత దిగజారిపోయాయా నైతిక సూత్రాలు లేవా ఏం కారణం చెప్తారా సార్ ఈ దేశంలో రాజకీయాలను కొంచెం మీరు విశ్లేషణ చేసి చూడండి ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరా గాంధీ 16 ఏళ్ళు పైచిలుకుగా వ్యవహరించారు ఆమె స్త్రీ మహిళా లోకానికి ప్రతినిధి కాదా కొంతమంది వేళ్ళ మీద లెక్కింపులైన వాళ్ళు ఉండొచ్చు కానీ విస్తృతంగా మాత్రమే లేరనేది నా జవాబు విన్న తర్వాత మీకు ఇంకా సందేహం ఉంటే వదన అడుగుతారు స్త్రీలు 150 మంది పైచిలుకు అంటే 51 మంది వరకు కూడా ఉన్నారు కానీ పురుషాధిక్య సమాజం ఇది దీనిలో మార్పు తీసుకురావాలనేంటి భావంతోనే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో స్త్రీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేయడం జరిగింది ఆ ఆలోచన కార్యరూపంలో పెట్టేదానికి ఒక అమెండ్మెంట్ కూడా రాజ్యాంగానికి ప్రతిపాదిస్తే దురదృష్టవశాత్తు ఆ సవరణను కూడా చాలా రాజకీయ పార్టీలు ఆమోదించకుండా మేము స్త్రీ జనోద్ధరణకే కంకణం కట్టుకున్నామని పెద్దగా చెప్పేటువంటి వారందరూ కూడా వ్యతిరేకించారు ఆ రాజ్యాంగ సవరణని రాజీవ్ గాంధీ చేపట్టలేకపోయారు రాజీవ్ హత్యానంతరం ప్రధానిగా శ్రీ పివి నరసరావు గారు బాధ్యత తీసుకున్న తర్వాత భారత రాజ్యాంగానికి 73 74 సవరణలు చేసి స్థానిక సంస్థల్లో స్త్రీలకు మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించేదానికి ఒకసారి అవకాశం కల్పించారు ఇది స్త్రీలకు ప్రాతినిధ్యం ఇతోధికంగా ఇవ్వాలని చెప్పే వాదనలో ఒక అడుగు ముందుకు వేసినట్లయింది మీరు చూస్తున్నారు ఇవాల స్థానిక సంస్థలు అంటే పంచాయతీలు కానీ మండల ప్రజా పరిషత్తులు కానీ జిల్లా ప్రజా పరిషత్తులు కానీ పురపాలక సంఘాలు కానీ లేదు పురపాలక సంఘ సభ్యుల్లో కానీ మూడో వంతు మహిళలు ప్రాతినిధ్యం వహించగలుగుతున్నారు వారికి కూడా నాయకత్వం లభ్యమైందంటే ఇది కాంగ్రెస్ చేసినటువంటి తోడ్పాటే తప్ప మరొకటి కాదు అంతేకాకుండా మొన్న కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా స్త్రీలకు ఈ ప్రాతినిధ్యంతో మాకు తృప్తి కలగటం లేదు చట్టసభల్లో కూడా అంటే శాసనసభలు అలాగే లోక్సభలో కూడా వీరికి రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది ఆ ఆలోచనలో మరొక అడుగు ముందుకు వేసేదానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కృతనిశ్చయంతో ఉందనే మాట మనం చేస్తున్నాం ఎన్నికలకు ముందు తెలుగుదేశం అనేది పోటీలో లేదని చెప్పి మీరు భావించారండి ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పోటీలో లేకపోతే ఇంకో 10 సీట్లు అదనంగా తెలుగుదేశానికి వస్తాయని ఒక విశ్లేషణ చేశారు అంటే ఆ ప్రకారంగా ప్రజల్లోకి మీ కార్యక్రమాలను తీసుకుపోవడంలో మీరు విఫలమయ్యారా మా శక్తి ఉన్నంత మేరకు కాంగ్రెస్ నేతృత్వంలో సాధించినటువంటి ప్రగతిని గురించి వివరించేదానికి ప్రయత్నం చేశాం ఇంకా ఎక్కువగా చేసి ఉండవలసిందనే భావన ఎవరికైనా ఉంటే నేను వారితో వివాదపడదలుచుకోలేదు నేను కూడా అంగీకరిస్తాను ఇంకా ఎఫెక్టివ్గా చేయాలి అనేటి మాట కానీ తెలుగుదేశం పార్టీ పోటీలో లేదని మరి మేము భావించడం కానీ అదేం లేదు ఇక మిగిలి లక్ష్మీ పార్వతి పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వారికి వచ్చినటువంటి ఓట్లని ఒకవేళ ఆ అభ్యర్థే లేకపోతే ఏమిటి వారు ఎవరికి పోతారు అని అంటే ఎవరైనా విశ్లేషణలో చంద్రబాబు వర్గానికి పోతారని అంటే నేను మాత్రం అంగీకరించను అది వాస్తవం కాదు అది మరలా ఆ పరిస్థితుల్లో డివిజన్ వస్తుంది చంద్రబాబుతో కొంతమంది పోవచ్చు కానీ డెఫినెట్గా చెప్పగలను చంద్రబాబు అంటే చంద్రబాబు నాయకత్వం అంటే సుతరాము పడనటువంటి వారే ఆ ఓటర్లు కనుక చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఆ ఓట్లు ఒకవేళ వారి అభ్యర్థి లేకపోతే మార్పు చెందేదానికి అవకాశం ఉంటుంది రసయ్య గారు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటండి అందరూ దివాళా తీసిందని అంటున్నారు కదా మీరు కూడా అదే అంటారా మరి మీ హయాంలో కూడా ఒక 2 సార్లు అలాంటి పరిస్థితి ఎదుర్కొంది కదా 1990 నుంచి 94 చివరి వరకు 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు నేను దాదాపుగా 3.5-4 సంవత్సరాల పాటు ఆర్థిక శాఖ చూసేటువంటి అవకాశం కూడా నాకు లభ్యమైంది నేను అప్పట్లో కూడా మంత్రిగా ఉండి కూడా చెప్పాను ఆర్థిక పరిస్థితి 3 పువ్వులు 6 కాయలుగా ఉందనుకుంటే పొరపాటు చాలా సమస్యలు ఉన్నాయి ఒక మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం మీద రాష్ట్రాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి అనేకానేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాయి దీని కారణం ఒకటే నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది ప్లాన్ మీద మనం పెట్టే పెట్టుబడులు తగ్గిపోతూ ఉన్నాయి అంటే అభివృద్ధి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంది అభివృద్ధి కాకుండా ఇతరత్ర ఖర్చులు పెరిగిపోతున్నాయి ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయి అయితే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో 2-3 సందర్భాల్లో ముఖ్యమంత్రుల సమావేశం కానీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశాల్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను పాల్గొనే అవకాశం కలిగినప్పుడు కూడా నేను అక్కడ కూడా చెప్పాను రాష్ట్రాలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి జనరల్ ఇష్యూస్ ఇవి
కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వెలిబుచ్చుతోంది. కానీ వారు వ్యయకర్తనం అంటే అనెకనామిక్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచరు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచరు దాన్ని తగ్గించేదానికి రాష్ట్రాలు చొరవ తీసుకోవాలని కేంద్రం చెబుతుంది. నేను రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినప్పుడు నేనే ఉన్నానంటే అయ్యా మీరు దగ్గర నుంచి చొరవ రావాలని నేను అనేక మంది మిత్రులకు కూడా చెప్పాను. నేను ఇవాళ బయట ఉన్నంత మాత్రాన మరి మరొక రకంగా చంద్రబాబుని కానీ మరొకని కానీ తప్పు పట్టడం కాదు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉన్నది. ఐదేళ్ళు మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు కూడా రాష్ట్రాలకు ఒక ఫెసిలిటీ ఉంటుంది వేస్ అండ్ మీన్స్ అని. ఏదైనా మరీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే రిజర్వ్ బ్యాంకులో మన డబ్బు లేకుండానే 114 కోట్లు వాడుకునేటువంటి ఒక సౌలభ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ వారు కేంద్ర ప్రభుత్వం కలిసి కల్పించారు. దానిలో ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఒక ఆదివారం రోజు మాత్రం 12 కోట్లను వినియోగించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సోమవారానికి అది కూడా అడ్జస్ట్ అయిపోయింది. అదర్వైజ్ మేము ఏనాడు కూడా వేస్ అండ్ మీన్స్ జోలికి కూడా వెళ్లకుండానే ఎన్ని చిక్కులున్నా వ్యవహారాలు నిర్వహించగలిగాం. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో చూస్తూ ఉంటే 114 కోట్ల రూపాయల వేస్ అండ్ మీన్స్ని ప్రతినిత్యం వాడుకుంటూ ఉన్నారు. ఓవర్ డ్రాఫ్ట్కి కూడా వెళ్ళారు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే 10 డేస్ తర్వాత పే చేయకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే చెక్కులన్నీ కూడా చెలవు అని రిజర్వ్ బ్యాంక్ వారు స్పష్టంగా ప్రకటించారు. ఆనాటి కంటే ఈనాటి పరిస్థితి మరీ సంక్లిష్టంగా ఉంది. రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన మీ ఓటు బ్యాంకులు ఎక్కడ దెబ్బతింటాయో అనేటువంటి ఉద్దేశంతో అన్ని ప్రభుత్వాలు ఈ చర్యల్ని దాటవేస్తూ వస్తున్నాయి. వ్యవసాయదారులకు సంబంధించి పన్నుని ఇంక్రీజ్ చేయడానికి, విద్యుత్ శక్తి టారిఫ్ను ఇంక్రీజ్ చేయడానికి ఒక ప్రాబ్లం రావడం మూలంగాన ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ శక్తి కొరత తీవ్రతరమైంది. దీని మీద మీ కామెంట్ ఏమిటి? మీరు అన్నటువంటి మాటలో కొంత వాస్తవికత లేకపోలా, కొంతమేరకే ఉంది, సంపూర్ణంగా అది కాదు. మేము ప్లానింగ్ కమిషన్ వాళ్ళ సలహాని మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతరత్ర శాఖల సలహాలని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయదారులకు విద్యుత్ని మరి చాలా లో రేటుకే సరఫరా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక ప్రయత్నం చేశాం, కొంతమేరకు పెంచేదానికి ప్రయత్నం చేశాం. ధరిమిలా మరలా తగ్గించడం జరిగింది. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారం. రైతులకు కావలసినటువంటి అంటే వ్యవసాయ అవసరాలకు సరఫరా చేయబడుతున్నటువంటి విద్యుత్ శక్తిలో కొంత రాయితీ ఇస్తున్నటువంటి మా నిజం. అయితే రైతాంగం నుంచి, రైతాంగ ప్రతినిధుల నుంచి వస్తున్నటువంటి వాదన ఏమిటంటే మీరు సిక్ ఇండస్ట్రీస్ పేరుతో 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉన్నటువంటి భారీ పరిశ్రమలకు ఎన్ని రకాల కన్సెషన్స్ ఇస్తూ ఉన్నారు, వాటితో పోల్చి చూచినప్పుడు రైతాంగానికి వ్యవసాయం కోసం మీరు ఇస్తున్నటువంటి విద్యుత్ శక్తి మీద రాయితీ ఏ పాటిది అనేటువంటి వాదన వారిది కూడా ఉంది. కనుక ఇవన్నీ కూడా మిళితంగా చూచి ఆలోచించవలసింది. విద్యుత్ శక్తి కొరతకి కేవలం రైతులకు ఇస్తున్నటువంటి విద్యుత్ శక్తి మీద రాయితీల వల్లే ఇలాంటి కొరత ఏర్పడింది అనేటువంటి మాట సరైనటువంటి మాట కాదు. అది కూడా కొంత కారణం కావచ్చు, ఆ కారణం చాలా తక్కువ కారణం. అది దానికంటే మించినటువంటి కారణాలు ఉన్నాయి. విద్యుత్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెటరీ సపోర్ట్ ఇవ్వటం చాలా ప్రాధాన్యత ఉంది. నేను ఇందాకే చెప్పాను, మేము గత 5 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు సగటున సంవత్సరానికి 499 కోట్ల రూపాయల వరకు మేము బడ్జెటరీ సపోర్ట్ ఇచ్చాం. కానీ అంతకుముందు తెలుగుదేశ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలన చేసిన 7 సంవత్సరాల కాలంలో సగటున 7 సంవత్సరాల్లో కూడా సంవత్సరానికి 200 కోట్లకు మించి బడ్జెటరీ సపోర్ట్ ఇవ్వాల. పివి నరసింహారావు గారు అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో కూడా ఎన్నో విదేశీ కంపెనీలకి విద్యుత్ శక్తి ఉత్పాదన కోసం వాళ్ళు పర్మిట్లు జారీ చేశారు, మిగతావన్నీ కూడా చేశారు. 1 మెగావాట్ యూనిట్ విద్యుత్ శక్తి ఉత్పాదన పెరిగిందండి 5 ఏళ్ల కాలంలో, మీరు చెప్పగలరా? నేను ఇందాకే చెప్పాను, విద్యుత్ ఒకరోజుకు ఒకరోజు వచ్చేటది కాదు. అందులో ప్రైవేట్ రంగంలో విద్యుత్ ఉత్పాదన కోసం ప్రయత్నం ప్రారంభించడం ఇటీవలే మనం పీవీ గారు వచ్చిన తర్వాతే మొదలైంది. ఇనిషియల్ స్టేజెస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఉదాహరణకి గ్యారంటీస్ ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే సరిపోతుందా లేదా? వాళ్ళు సావరణ గ్యారంటీ కావాలని విదేశీ పెట్టుబడిదారులు అడుగుతూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఒక స్టేజ్లో మేము సావరణ గ్యారంటీ ఇవ్వమన్నారు, లేకపోతే బ్యాంక్స్ ద్వారా గ్యారంటీ కావాలన్నారు. అంటే కొత్త కావటంలో మనం ప్రైవేట్ రంగంలో విద్యుదీకరణ కోసం చేసే ప్రయత్నం తొలి దశలో కొంచెం ఆలస్యం జరిగింది. నేను అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఆలస్యాలన్నీ తొలగిపోయాయి, బహుశా ఒక రకమైనటువంటి వాతావరణం ఏర్పడింది, కొంచెం ముందుకు పోతామని. ఇప్పటి వరకు 1 మెగావాట్ కూడా ఉత్పాదన కాని మాట నిజమే, కానీ త్వరలో ఆ ఉత్పాదన రాబోతుంది. కాకినాడ కానీ, జోగురుపాడులో కానీ,
గ్యాస్ బేస్డ్ థర్మల్ స్టేషన్స్ ఉన్నాయి, అది త్వరలోనే జనరేషన్ వస్తుందని నేను వింటూ ఉన్నాను. ఆదివారం నాటికి కష్టాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సోమవారం నాటికి గట్టెక్కించామని చెప్పారు. ఈ ఒక్కరోజు భాగవతం వెనక ఏమైనా కాంగ్రెస్ పార్టీ లాలుచ్యమని ఉందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ చేసి డబ్బు చెల్లించలేకుండా పోయిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ వారు మన చెక్కులన్నీ కూడా చెల్లవు అని చెప్పి బ్యాంకులకన్నిటికీ తెలియపరచడం జరిగింది. భారత ప్రధానిగా తెలుగువాడు ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన ఆలకించి ఆ రాత్రికి రాత్రే మన్మోహన్ సింగ్ ఆ రోజున ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయనతో మాట్లాడి రమారమి 527 కోట్ల రూపాయల వరకు మన ఓవర్ డ్రాఫ్ట్ కానీ మనం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి బకాయిలు కానీ కలిపి వెరసి దాన్ని లోన్ కింద కన్వర్ట్ చేసి మన పరపతి నిలిపించారు అని చెప్పాను. దీనికి కలగడానికి కారణం ఏంటి? ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద అంత ప్రేమ ఎందుకు కలిగింది మీకు? వద్దంటారా? కలగడంలో వెనక కారణం ఏంటి, ఉద్దేశం ఏమిటి? ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రజల గౌరవానికి భంగం కలగకూడదు అనేటువంటి భావంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరమైనటువంటి చిక్కులను ఎదుర్కొంటూ ఉంది కాబట్టి కేంద్రం పెద్దన్నగా తోడ్పాటు ఇవ్వాలి అనేటువంటి భావంతో తోడ్పాటు ఇచ్చారు. దీనికి తప్పు పట్టడం మరి నాకు అర్థం కావట్లేదు. నా వరకు నేను తప్పు అనుకోవట్లేదు. ఇట్స్ ఏ జెస్చర్, గుడ్ జెస్చర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తెనాలిలో ఒక మహిళ వాళ్ళ ఆవిడ బిడ్డలతో కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసింది. ఆమెకి మీ కుటుంబానికి ఏమన్నా సంబంధం ఉందండి? ఆమె ఎందుకు ధర్నా చేయవలసి వచ్చింది? మా ఒకటి మంచి ప్రశ్నే వేశారు. నాకు కలిగిన సంతానం 4, 3 అబ్బాయిలు 1 అమ్మాయి. ఒక అబ్బాయి చిన్న వయసులోనే, బహుశా 7వ సంవత్సరంలోనే నేను దత్తత ఇవ్వటం జరిగింది. నా దగ్గర లేడు. నా దగ్గర లేకుండా దత్తత వెళ్ళినటువంటి అబ్బాయి కొంచెం లేకపోతే చెడు సావాసాల్లో పడి ఏవో వివాదంలోకి దిగాడు. ఆ వివాదం కోర్టులో వెళ్ళింది, కోర్టులో పరిష్కారం కూడా అయిపోయింది, కోర్టు తీర్పు కూడా వచ్చింది. ఆ వివాదాలతో కానీ మరి నా రాజకీయ జీవితంతో కానీ నా కుటుంబ జీవితంతో కానీ నాకు సంబంధం లేదు. ఆ అబ్బాయి ఇంటికి నేను కొన్నేళ్ళు అవుతుంది వెళ్ళి, లేదు ఆ అబ్బాయి మా ఇంటికి రావటం అనేది, నా కొడుకుగా జన్మించినా కూడా మా ఇంటికి రావటం అనేటువంటిది కానీ మేము ఆదరించడం అనేది కానీ సంబంధం లేదు. ఆ మహిళ ఏం చేసిందో ఏమిటో బహుశా ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్ళటం అంత వాంఛనీయమని మీరు అనుకుంటే ఐఎమ్ ప్రిపేర్ టు డిస్కస్ విత్. కానీ మీరు అక్కడ తెలుగుదేశం నాయకులతో కలిసి మధ్యవర్తిత్వం చేశారు కాబట్టి అడగాల్సి వస్తుందండి. ఎవరు తెలుగుదేశం నాయకులు? ఎవరమ్మా? అక్కడ స్థానిక నాయకులతో కలిసి ఆమె ధర్నా విరమించేదానికి? నేను ఎవరితో కూడా లాలూచి పడలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు. నా దగ్గరకు తెలుగుదేశం నాయకులు కాదు, ఇతరత్ర మహిళా సంఘాల వాళ్ళు వచ్చి మీరు ఏదన్నా ఆవిడకి డబ్బులు ఇవ్వండి కొంత, ఆవిడ పోతుందట అన్నారు. అంటే డబ్బులు ఇచ్చి వదిలించేసుకున్నారా? డబ్బులు ఇచ్చి ఆవిడ వదిలించే మహిళా సంఘ నాయకురాళ్ళు వచ్చి సలహా చేస్తే ఈ సలహా మంచిది కాదని చెప్పి పంపించా. అంటే ఏ సందర్భంలో ఆవిడ ధర్నా విరమించిందండి? నాకు తెలియదు ఆ సంగతి. మీరు వెళ్ళి ఆవిడని అడగండి, లేకపోతే తెనాల్లో తెలుసుకోండి. ఆ కోర్టు తీర్పు ఏమిటో మీరు చదవండి. అంతేగాని ఆవిడ ఎందుకు విరమించుకుందో నేను ఎక్కడ చెప్పేది? విరమించుకుందో, ఎత్తివేసుకుందో, ఏం చేస్తుందో నాకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పాను, నా కుటుంబంతో కానీ నా రాజకీయ జీవితంతో కానీ ఎలాంటి సంబంధం లేదు. నాకు పుట్టినటువంటి ఒక అబ్బాయిని దత్తత ఇచ్చాను. తండ్రి కొడుకులు విభాగం అయిన తర్వాత కొడుకు చేసే నేరాలకు తండ్రికి సంబంధం లేదు. అలాంటి సందర్భంలో 7 సంవత్సరాల వయస్సులో దత్తత వెళ్ళినటువంటి ఒక అబ్బాయి కొన్ని చెడు సావాసాలకు లోనైతే దాన్ని తీసుకొచ్చి కొన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి కొందరు ప్రముఖులు నా రాజకీయ జీవితాన్ని దెబ్బతీయాలని కుట్ర పనటం, ఇంతకంటే నీచమైనటువంటి ప్రక్రియ మరొకటి ఉండదు. ఇది రాజకీయాల్లో ఎవరికెవరికి సంబంధాలు ఉన్నా కూడా ఇది ధర్మం ఏంది కాదు. నాకు ఎలాంటి సంబంధం లేదు, నేనేమి రాజీ చేయలేదు, నేను రాజీ పడలేదు. నా దగ్గరకు మహిళా సంఘం తాలూకు వాళ్ళు పేర్లు చెప్పడం గౌరవప్రదంగా ఉండదు. ఒకరిద్దరు వచ్చి అడిగారు, మీరు ఏదైనా డబ్బు ఇలాంటి సలహాలు నాకు చెప్పొద్దు, దయచేసి డోంట్ కమ్ టు మీ, నాకేమి సంబంధం లేదు. వాళ్ళు ఏదో కోర్టులో ఉంది, కోర్టులో తేల్చుకుంటారు. ఏమవుతుందో కూడా, కోర్టు ఏమవుతుంది, బజార్లో ఏమవుతుంది, నాకు సంబంధం లేదు వ్యవహారం అని చెప్పానే తప్ప నేను ఎలాంటి జోక్యం చేశాను. అంటే మిగతా రాజకీయ పార్టీలు చేసిన కుట్ర అంటారు ఇది? మీరన్నారే తెలుగుదేశం వారితో మీరు ఆలోచన పడ్డారని, దానికి జవాబుగా చెప్పాను. అదేనండి, అంటే మీకేం సంబంధం లేదు, రాజకీయ నాయకులు చేసిన కుట్ర మీకు సంబంధం లేదు అని ఒప్పుకుంటున్నారు. మీరు అన్ని కంక్లూషన్స్ నా తరఫున మీరే కంక్లూషన్ చెబితే ఎట్లా? అలా కాదండి, మీరు ప్రశ్న వేయండి, నేను జవాబు చెప్తాను. అదే అడుగుతున్నాను, మీరే చెప్పకండి. మీరన్నారు మీరు రాజకీయ పార్టీ నాయకులతో మీరు కలిసి ఏదో చేశారని, నేను చెయ్యలేదు అని చెప్పాను. అంటే
వాళ్ళు చేసిన కుట్రాని ఒప్పుకుంటున్నారు అంతే కదా ఆవిడికి మీ సంబంధం లేదన్నారు నేను చెప్పిన జవాబు మీద అది కుట్రని మీకు భావన వస్తే కుట్ర అనుకోండి లేదు మంచి పా కార్యక్రమం అనుకుంటే యు కెన్ డ్రా యువర్ ఓన్ కంక్లూషన్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత విషయం అప్పుడు చేసిన పోరాటాలు ఏంటండి ప్రజా పోరాటాలు చంద్రబాబు నాయుడు వచ్చి ఇంకా 6 నెలలు పాపం 6 నెలల్లో 2 నెలలు ప్రజల వద్దకు పాలన 2 నెలలు శ్రమదానం 2 నెలలు ఢిల్లీలో ఉన్నాడు హైదరాబాద్ వచ్చింది నిన్న అనుకుంటాను కొంచెం ఆగితే చంద్రబాబు నాయుడు వ్యవహారాలపైన చంద్రబాబు నాయుడు పరిపాలన తీరుపైన ఏ రకంగా ఆలోచన చేయాలి ఏం చేద్దాం అనేది ఆలోచన ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ వాళ్ళందర్నీ రాష్ట్రంలో ఏకతాటి మీద నడపాల్సిన బాధ్యత అవసరం మీకు ఉందండి అలాంటి సమన్వయం కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి శాసనసభ పక్షానికి ఏమైనా మధ్య సమన్వయం లోపించిందా సంపూర్ణమైనటువంటి సమన్వయం ఉన్నది అభిప్రాయ భేదాలు ఏం లేవు తరచూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం ఎవరు వారికి ఏదైనా ఆలోచన కలిగితే నాతో మాట్లాడుతుంటాను నాకు కలిగిన ఆలోచన వారితో మాట్లాడుతుంటాను కలిసి చేయవలసిన కార్యక్రమాలు కలిసి చేస్తాం శాసనసభ వేదిక నుండి వాళ్ళు ఏదైనా నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు ఉంటే నేను లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా ఉన్నది కాబట్టి నేను బయట ఉండి చేస్తాను వాళ్ళు లోపల ఉండి చేస్తాను